నిర్బంధం నిర్బంధం అంటూ మాంగళ్యం అనే కల్ట్ సినిమాలు తీసి బండి సరస్ కుమార్ అనేవాడు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాడు పరాక్రమంతో. అందుకే అడిగాను ఇందాక. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకేనా? ఓకే. సో ఇప్పుడు యాంకర్ని పెట్టట్లేదండి, అది నాకు నచ్చదు. ఎందుకంటే మనం రాసిచ్చింది వాళ్ళు చెప్తారు కాబట్టి. సో నేను నిర్బంధం తీశాను, నిర్బంధం 2 తీశాను, మాంగళ్యం తీశాను, దాని తర్వాత పరాక్రమంతో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాను. ఆ 3 కల్ట్ ఫిలిమ్స్తో, అంటే నేను యూట్యూబ్లో రిలీజ్ చేశాను కళనాది వెలమీది అనే కాన్సెప్ట్లో. దానివల్ల నేను ఒక ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని నేను జనరేట్ చేసుకోగలిగాను. దాని తర్వాత థియేటర్ రావాలని చెప్పి ఇన్ని సంవత్సరాలు ఆగాను. నేను తొందరగా ముగిస్తాను, ఎందుకంటే విశ్వక్ గారు ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి వెళ్ళాలి, నెక్స్ట్ ట్రైలర్ లాంచ్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే, నేను 4 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు, బయట వర్షం పడుతుంది. అప్పుడే ఊహ తెలిసింది నాకు, నేను బయటకు వచ్చాను, టీవీ అని ఒకటి ఉంటుందని తెలియదు నాకు. మా పక్కింట్లో ఏదో సౌండ్ వస్తుంటే వెళ్ళి నిలబడ్డాను అక్కడ. ఆ టీవీలో చిరంజీవిని చూశానండి. నా లైఫ్లో ఉన్న బాధలన్నీ ఆ చిరంజీవిని చూసాకపోయినాయి నాకు. నేను చిరంజీవిని చూసాకే సినిమా చూశాను. చిరంజీవిని చూసినప్పుడు నాకు కలిగిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, నేను కూడా ఒక నటుడు అవ్వాలి, చిరంజీవి లాంటి నటుడు అవ్వాలి, ప్రతి ఇంట్లో నా పేరు ఉండాలి అనే ఒక ఉంటుంది కదా ఆ ఉత్సాహం. ఆ 4 ఏళ్ళ ఆ ఉత్సాహాన్ని ఇప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తూ నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నేను 2004 వచ్చాను, ఒక జూనియర్ ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా. చాలామంది డైరెక్టర్లకి ఆడిషన్స్ ఇచ్చాను, ఎవరికైనా యాక్టింగ్ అర్థం కాలేదు. నువ్వేంటి మామూలు మాట్లాడేస్తున్నావు, యాక్టింగ్ చేయాలి కదా అన్నారు. నాతో పాటు ఒకడు వచ్చాడు, ఏదో ఒక సీన్ ఇచ్చారు, ప్రియా నువ్వంటే నాకు ఇష్టం, ఏదో చెప్పాలి. నేను నార్మల్ చెప్పాను, ఇలా చెప్పకూడదు, నువ్వు చెప్పు బాబు అంటే వాడు ఇంకా బాడీ లాంగ్వేజ్ చెప్పాడు, ప్రియా జీ అని. ఇలా చేయాలమ్మా యాక్టింగ్ అన్నారు. ఓకే, ఇక్కడ మన వర్కౌట్ అవ్వదు, నా యాక్టింగ్ తెలిసిన డైరెక్టర్ నేనే ఉండాలి అని నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఆ అబ్బాయి, ఇంకో అబ్బాయి, మేబీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఆ ఏజ్లో, మేబీ అతను బాగా చేసేటా నిజంగా చూద్దామని, తన గ్రోత్ ఎలా ఉండదు చూద్దామని. తన తర్వాత నేరాలు ఘోరాలని ఈటీవీలో వచ్చేది, నూతన్ ప్రసాద్ గారు చెప్పేవాళ్ళు. దాంట్లో క్రిమినల్ కింద సైడ్ క్యారెక్టర్లు చేశాడు. అయితే నేను రైట్ అనిపించింది, అనిపించి అక్కడి నుంచి నేను నా చిన్నప్పటి నుంచి, అంటే చిరంజీవిని చూసాక సినిమా చూసిన నాకు, ఇళయరాజా గారు మ్యూజిక్లో, లేదా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, చంద్రబోసు గారు యాజ్ ఎ లిరిక్ రైటర్గా, అండ్ పిసి శ్రీరామ్ గారు, లేకపోతే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, ఇలా చాలామంది నన్ను ఇన్స్పైర్ చేశారు. వాళ్ళందరి ఇన్స్పిరేషన్స్తో నా క్రాఫ్ట్స్ని నేను ఫర్నిష్ చేసుకుంటూ దాంట్లో మాస్టర్ చేసుకుంటూ, నాకు ప్రొడ్యూసర్ లేడు, సో నేను ఐ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ టు గ్యాప్ ప్రొడ్యూసర్స్. దానివల్ల నాది చిన్నప్పటి నుంచి ఉన్న న్యాచురల్ బాండ్ టాలెంట్స్ని నేను ఫర్నిష్ చేసుకుంటూ ఒక 20 సంవత్సరాలు నేను సమాజంలో లేనండి, బయట ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, అడవిలో ఉన్నాను. అలాగ నేను కష్టపడి ఒక 3 సినిమాలు డైరెక్ట్ చేశాను ఏ యాక్టర్ని పెట్టి, ఎందుకంటే నేను ఫస్ట్ యాక్టర్గా చేయలేను, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ప్రొడ్యూసర్. సో ఏదో కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు, 3 థియేటర్కల్ ఫిల్మ్స్ చేశాను, 2 తమిళ్లో చేశాను, 1 తెలుగులో చేశాను. 3 డిజాస్టర్స్ అయినాయి, ఐ వాజ్ ఎ ఫెయిల్ డైరెక్టర్. దెన్ ఐ రియలైజ్ ఇట్స్ ద టైమ్ ఫర్ మీ టు యాక్ట్ మై సెల్ఫ్ అండ్ టు ఎగ్జిబిట్ మై రియల్ టాలెంట్, మై రియల్ పొటెన్షియల్, వాట్ ఐ ఫీల్. అప్పుడు నేను నిర్బంధం అంటే సినిమా తీశాను, నిర్బంధం 2 తీశాను, మాంగళ్యం తీశాను. ఈ 3 నాకు జనాలు ఇచ్చిన సపోర్ట్, కళనాది వెళ్ళమీది కాన్సెప్ట్లో వాళ్ళు చెప్పడు ఫాడికే ఇచ్చారు. వాళ్ళు చాలామంది మహిళా అభిమానులు ఉన్నారు నాకు, అంటే గృహిణులు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని చూసిన వాళ్ళు, లేకపోతే అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే కోరుకున్నారు, మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్లో చూడాలి, మేము మా ఇంటి పక్కన వాళ్ళకి, మా ఇంటి పాదికి మీ సినిమాని మేము చూపించుకోగలగాలి అని. సో ఆ సంకల్పంతో, వాళ్ళు ఇచ్చిన బలంతో ఈరోజు నేను పరాక్రమం సినిమా తీసానండి. అండ్ నేను ఇండస్ట్రీలో ఎక్కువ తిరను, నేను ఐఎమ్ నాట్ ఎ సోషల్ పర్సన్. నేను చూసిన వాళ్ళందరూ నా మ్యాక్సిమం నచ్చరు, ఎందుకంటే నేను ఇలా మాట్లాడతాను, బయట సమాజంలో ఎలా మాట్లాడాలి, ఇండస్ట్రీలో ఇంకా ఘోరం, ఎలా వెళ్ళి అలా పంచగొట్టి వెళ్ళి మళ్ళీ ఎలా రావాలి, అవన్నీ మనకు రాదు. అయితే నాకు చాలా చూజీగా ఉంటాను, నేను ఎవరన్నా ఒక మాటలో తెలిసిపోద్ది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని. అంటే నేను సమాజం చూశాను, లైఫ్ని చూశాను చిన్నప్పటి నుంచి చాలా. సో నాకు నచ్చిన 3 వ్యక్తులు, ఎస్కేఎన్ గారు, ఎస్కేఎన్ గారు వెరీ జెన్యున్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ, అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్ నేను చూడండి, టాలెంట్ చూస్తాను, ఈజ్ వెరీ టాలెంటెడ్, ఆయన సినిమాలో ఆయన టేస్ట్ ఆఫ్ సినిమా తెలుస్తుంది. బుచ్చిబాబు గారు, బుచ్చిబాబు గారు గురించి చెప్పవసరం లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్. ఆయన ఒక మనిషిగా కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి. నేను ఒకసారి అనుకోకుండా కలిసినప్పుడు మీ సినిమాకి నేను 5,000 పంపించానండి అన్నాడు, మాంగళ్యం సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్.
అండ్ ఒక రెహమాన్ అబ్మాయిగా తమిళ్లో ఒక ఒక ఫైట్ ఉందన్నమాట. చాలామంది ఈ కల్ట్ కల్చరల్ ఫిల్మ్స్ తీసే డైరెక్టర్స్ బాలా కానీ మిస్కిన్ కానీ వీళ్ళందరూ కంప్లైంట్ చేసేవాళ్ళు, రెహమాన్ లాంటి సంగీత దర్శకుడు మా సినిమాలు చేయట్లేదు, అన్నీ ఇలాంటి సోఫిస్టికేటెడ్ ఫిల్మ్సే చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేసేవాళ్ళు. నేను ఒక రెహమాన్ అబ్మాయిగా అలాంటి సినిమా ఎప్పుడు చేస్తారని నేను ఎదురు చూశాను. అండ్ ఆయన నెక్స్ట్ సినిమాలో రెహమాన్ అనగానే నేను నాకు పడిపోయింది, పిక్చర్ పడిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్గా విశ్వక్ గురించి చెప్పాలి, నేను ఇలా మారుతున్నాను కదా తను కూడా ఇలా మారుతాడు, అక్కడ మీ ఇద్దరం కనెక్ట్ అయ్యాం. అండ్ వెరీ జెన్యున్ హ్యూమన్ బీయింగ్, ప్లస్ ఎవరితో కంపేర్ చేయడు, నువ్వు యాక్టర్లా ఉంటావు ఈ యాక్టర్లా అలా చెప్పడు. అండ్ ఎందుకంటే చాలామంది యాక్టర్ని చూస్తుంటాం, నువ్వు ఏదో సైడ్ క్యారెక్టర్ యాక్టర్లతో కంపేర్ చేసేసి వీళ్ళు తగ్గిద్దామని ట్రై చేస్తారు. తను మాత్రం ఎప్పుడు అంటే నేనేం కాకముందు నుంచే తను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. ఒక 4 ఇయర్స్ అనుకుంటా మా ఇద్దరిది అంటే కాన్వర్సేషన్ ఎప్పుడో ఒకసారి మాట్లాడటం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్, నువ్వు నీకు తెలియకుండానే చాలా చాలా పెద్ద యజ్ఞం చేసావు అనుకుంటున్నాను, ఎందుకంటే యుల్ బీన్ బుక్స్ ఆఫ్టర్ దిస్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టైం నాకు. ఈ టైంలో నా కోసం వచ్చి నిలబడినందుకు విశ్వక్కి స్పెషల్ థ్యాంక్స్. సో వాళ్ళు మన గెస్టులు మాట్లాడి వెళ్ళిపోతారు, తర్వాత నేను నా క్రూ గురించి మాట్లాడుతాను, నా క్రూ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. నిర్బంధం కంటే ముందు నుండి కూడా తెలుసు మా మన సరోజ్ ఎట్లా అంటే, ఆయన తమిళ్లో పోర్కాలం అని చెప్పి ఒక సినిమా తీశాడు. సో ఆ సినిమా అప్పుడు నడవలేదు, కానీ దట్ ఫిల్మ్ హ్యాడ్ వెరీ లిమిటెడ్ పీపుల్, లైక్ దానికి ఒక సపరేట్ టేస్ట్ ఉన్న వాళ్ళు. ఐ థింక్ ఇట్ కేమ్ టైం కంటే చాలా ఎర్లీగా వచ్చేసింది సినిమా ఒకటి. సో నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో లిటరేచర్ అనమాట, వాళ్ళ ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు లిటరేచర్ అనమాట, అండ్ ఒకళ్ళేమో జర్నలిస్ట్ ఉండే ఆ టైంలో. సో దేవర్ ప్రైజింగ్ మీద వెన్ ఐ వాజ్ డూయింగ్ మై యానిమేషన్, నేను 8th 9th క్లాస్లో వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఫిల్మ్ ఎడిటింగ్ అండ్ యానిమేషన్, ఆ టైంలో దిస్ పీపుల్ వర్ టాకింగ్ అబౌట్ దిస్ నేమ్, బండి సరోజ్ కుమార్, బండి సరోజ్ కుమార్ మా చాలా మంచి డైరెక్టర్ అది అంటే ఇన్నా. కోవిడ్లో సడన్గా నాకు అది రీకాల్ అయ్యి మళ్ళీ నిర్బంధం ట్రైలర్ వచ్చినప్పుడు దెన్ ఐ సా ఇట్. దెన్ అప్పుడే నేను మా ఆవిడకి మెసేజ్ చేసి, యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ వాయిస్, ఏదో చెప్పాలనుకుంటున్నారు మీరు చాలా ఆనెస్ట్గా, ఐ థింక్ హీస్ ట్రయింగ్ టు ప్రూవ్ సంథింగ్ టు హిమ్సెల్ఫ్ మోర్ దెన్ ఎనీథింగ్, అండ్ హీస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్, హీస్ ట్రయింగ్ టు మేక్, ఐ ఫీల్ అది ఇంత కావచ్చు, ఇంత పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, ఎంత పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, బట్ ఆయన కోసం ఐ థింక్ హీఈస్ మేకింగ్ వన్ స్మాల్ ఇండస్ట్రీ ఫర్ హిమ్సెల్ఫ్. అండ్ ద గ్రోత్ అంటే ద కన్సిస్టెన్సీ ఆఫ్ మేకింగ్ కాంటెంట్ అగైన్ అండ్ అగైన్, అండ్ ఏదో 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 టైం లైన్ నింపడానికి సీన్లు ఉండవు ఆయన దాంట్లో, హీ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ టు సే. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దిస్ టు హ్యాపెన్ అండ్ యూ విల్ గో ఈవెన్ మోర్ ఫార్ అన్నా. సో ఐఎమ్ అ వెరీ వెరీ బిగ్ వెల్ విషర్ ఆఫ్ యూ, ఆల్ ద బెస్ట్, అండ్ దిస్ ఫిలిం షుడ్ ఆల్సో డూ వెల్ ఇన్ థియేటర్స్. ట్రైలర్ చాలా బాగుంది, అండ్ ఐ ఎస్పెషల్లీ లైక్ నువ్వు లైక్ డైరెక్టర్ కంటే కూడా నువ్వు యాక్టర్ చాలా పెద్ద నటుడివి, ఎందుకంటే ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ ఐస్, కొంచెం వణుకొస్తుంది కరెక్ట్ చూస్తే ఉండన్నా, అందుకే కళ్ళద్దాలు పెట్టుకున్నావు అనుకుంటా మమ్మల్ని భయపెట్టొద్దని. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. టీమ్ అంటే ఆయననే ఉంటాడు ఆ టీంలో 8 మంది. సో టీంలో 8 మంది అన్ననే ఉంటాడు. సో ఆల్ ద బెస్ట్ నీకు. అంటే దీనికి డిఓపి అండి, ప్రొఫెషనల్ డిఓపి గారు, అందుకే మీకు ఆ విజువల్స్ వచ్చినాయి, అది ఒక్కటే యాడ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సార్. ఒక్క డిఓపి డిఓపి గారికి ఒకరు ఛాన్స్ ఇచ్చింది సార్, అన్న ఆయననే చేస్తుంటాడు బేసికల్లీ. సో ఆల్ ద బెస్ట్ అన్న, ఆల్ ద బెస్ట్, అండ్ నైస్ సీయింగ్ యూ. ఇక్కుమేష్ ఈ సినిమా ఇండియా ఇప్పుడు పెద్ద ఇండియన్ గ్లోబల్ డైరెక్టర్ అయిపోయినావు నువ్వు, అండ్ ఎస్కేన్ గారి గురించి చెప్పక్కర్లేదు నాకు సిగ్గు, అంటే నేను మాట్లాడాలంటే కొంచెం టెన్స్ ఫీల్ కానీ ఇప్పుడు ఎస్కేన్ గారు ఉన్నప్పుడు కొంచెం టెన్స్ ఫీల్ అవుతుంటారు సార్. సరే సార్, ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ప్లీజ్. చలో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. అంటే దీనికి డిఓపిగా వర్క్ చేసిన కెమెరామెన్ ప్రసాద్ గారు 100% లవ్ నుంచి నాకు తెలుసు అండి, దానికి 100% లవ్ కూడా వెంకటప్రసాద్ గారే కెమెరామెన్ దీనికి. అంటే ఫస్ట్ మూవీ ప్రేమ కథకే ఆయనకి నంది అవార్డు వచ్చింది, తర్వాత పౌర్ణమి కానీ ప్రసాద్ సార్ విజువల్స్ అన్నీ అదిరిపోయాయి, చాలా చాలా బాగా చేశారు. అంటే బండి సరోజ్ కుమార్ గారు ఈ ఒక్క క్రాఫ్ట్ని వదిలేశారు మీకోసం, అన్నీ ఆయనే చేస్తారు. ఒక అంటే అక్కడ అక్కడ చూస్తుంటే పేరు చూస్తుంటే స్క్రీన్ సరిపోతలేదు, మ్యూజిక్ అన్నీ ఎడిటింగ్ డైలాగ్స్ అన్నీ, అంటే ఒక సినిమాకి డైరెక్షన్ చేయడమే చాలా కష్టం, అలాంటిది ఇన్ని క్రాఫ్ట్స్లో ఇంత కమాండ్ ఉండవు అన్నది మామూలు విషయం కాదు.
అంటే అక్కడ ఉపేంద్ర గారు హీరో కమ్ డైరెక్టర్ మన తెలుగులో బండి సరోజ్ కుమారే ఆ రేంజ్ అంటే ది కల్ట్ మ్యాన్ అంతే సినిమా. మీ సినిమాలు అన్నీ చూసాం పోర్కాలం గట్ట నా చాలా ఫేవరెట్. దాంట్లో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ. హాయ్ అండి, పేరు జ్ఞానసాగర్ ద్వారక. సరోజ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఆయన టైటిల్స్కి పెద్ద ఫ్యాన్. యాక్చువల్గా తమిళ్ తెలుసుంటే పోర్కాలం టైటిల్ కూడా వెరీ పవర్ఫుల్ టైటిల్. పోర్కలం కావచ్చు, నిర్బంధం, సూర్యాస్తమయం ఇంకోటి ఉండే అది. అండ్ విశ్వగురు చెప్పినట్టు యాక్చువల్గా నాకు ఆయన నటుడికి చాలా ఇష్టం, డైరెక్టర్కి కన్నా కూడా. నేను పర్సనల్గా మెసేజ్ చేశాను అన్నకి, అది నిర్బంధం అవి చూసినప్పుడు ఏం పర్ఫార్మెన్స్ అన్న అసలు మామూలుగా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత అని. ఒక జెన్యునిటీ ఉంటుంది ఆయన కళ్ళల్లో, క్యారెక్టర్ను ఓన్ చేసుకునే విధానం కావచ్చు, లేకపోతే వాయిస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఎంతో బిలీవ్ చేస్తే కానీ అది డెలివరీ అవ్వదు. అది అంటే వర్క్ చేస్తున్నప్పుడు యాక్టర్స్తో నాకు అది కనిపిస్తూ ఉంటుంది. సరోజన్న ఇస్ లిటల్గా ఏంటంటే జెన్యున్ ఫ్రమ్ ద హార్ట్, అందుకనే అంత బాగా పర్ఫామ్ చేయగలటని నేను అనుకుంటున్నాను. ఆయన ఏంటంటే ఋషిలా బతుకుతుంటాడు పాప సమాజానికి దూరంగా, ఎప్పుడో ఇటువైపు వచ్చినప్పుడు కూడా అది ఓన్లీ సినిమా నేను మాకు డబ్బింగ్లో కల్పిస్తుంటాడు. ఎక్కడ చూసినా ఏదో తపస్సులో చేస్తుంటాడు ఒక సినిమాని సరోజన్న. ఈ నాకైతే అన్న టైటిల్స్ అన్ని ఇష్టం అని చెప్పినట్టు నాకు ప్రాపర్గా మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఎంటర్ అవడం కోసం దిస్ ఇస్ యాప్ టైటిల్ అన్న పరాక్రమం. మీ పరాక్రమం తెలుస్తుంది ప్రపంచానికి ఈ సినిమాతో. అండ్ ఐ హోప్ ద ఫిల్మ్ డూ వెల్ ఇన్ ద థియేటర్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న ఎంటైర్ టీమ్కి. ఎవరెవరు యాక్ట్ చేశారో చాలా చూసి ఉంటారు సరోజన నాకు తెలుసు. సో ఎవరైతే ఈ సినిమాలో యాక్ట్ చేశారో వారందరూ క్వాలిఫైడ్, యాక్చువల్గా ఆల్రెడీ క్వాలిఫైడ్. సో కంగ్రాచులేషన్స్ ఎవ్రీ వన్ అండ్ విషింగ్ గుడ్ లక్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. బండి సరోజ్ కుమార్ గారిని ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చూశాను, అయింది ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ అనుకుంటా. చూస్తే ఆయన ఆన్సర్లు అవన్నీ భలే స్ట్రైట్ ఫార్వర్డ్గా అసలు, అంటే జనరల్గా ఇండస్ట్రీలో ఉండాలి, ఇండస్ట్రీలో మన సినిమాలు తీయాలి అనుకున్న వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు, హార్ట్ నుంచి వచ్చినాయి అన్నమాట. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడినా అది హోమియోపతి మెడిసిన్ లాగా చాలా తీని గుడికలు ఉంటాయి. పైకి ఏమన్నా అన్నా ఇది సినిమా ఎలా ఉందంటే పొద్దున్న సినిమా ఎలా ఉంది ఎవరన్నా సినిమా అడిగారనుకోండి, మనకు నచ్చకపోయినప్పా చాలా బాగుందని పక్కనగానే తెలియదు ఇడికి ఈ సినిమా ఎలా ఉందో మళ్ళీ అడిగా ఇలా ఉంటుంది అసలు. సో బట్ ఆయన ఆయన దృక్పథం ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి అనేది అసలు ఏమాత్రం ఒక వంకర టింకర లేకుండా స్ట్రైట్గా మనసులోది ఫిల్టర్ లేకుండా మాట్లాడే వ్యక్తులు ఆ గుణం చాలా 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 తక్కువ మందికి ఉంటుంది. అలా మాట్లాడాలన్నా కూడా చాలా గట్స్ కావాలి. సో అలాంటి గట్టి పర్సన్ నేను చూసిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎవరిని ఉంటే బండి సరోజ్ కుమార్ గారు. సో ఆయన ఎలా అంటే మనం ఒక సినిమా చూసి ఆ సినిమా ఎలా ఉందో మనకి తెలుస్తే ఒక్కోసారి ఎలా ఉందో తెలియదు, ఎలా ఉన్నా సరే బాగుంటుంది ఈ సినిమా అదిరిపోద్ది టికెట్లు కొనండి అని అంటాం. బట్ ఆయన సినిమా తీసేసి ఒక యూట్యూబ్లో పెట్టేసి ఈ సినిమా నచ్చితే దీనికి ఏమన్నా డబ్బులు ఇవ్వండి అని చెప్తే అంతకన్నా నిజాయితీ ఉన్న పర్సన్ని నేను ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడాల. ఎందుకంటే ఒక సినిమాకి రిలీజ్కి టికెట్లు కొనమంటాం వేరు, సినిమా చూసేసాక నచ్చితే మీకు తోచినంత ఇవ్వండి, నచ్చకపోయినా చెప్పండి, ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పేయడం. అంటే ఆయన టాలెంట్ మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప అలాంటి గస్ట్ అటెంప్ట్ ఎవరు చేయరు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో. నేను కాదు మీడియాలో కూడా ఎవరు చూసుంటారు. సో ఆయన ఒకసారి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ సినిమా చేస్తున్నారంటే నాకు చాలా, ఎందుకంటే నిర్బంధం ఏంటి మన మాంగల్యం ఏంటి అవి ఆన్లైన్లో ఎంతటి సంచలనాలు సృష్టించాయో తెలుసు. ఇప్పటికీ కూడా చాలా మీమ్స్ ఆయన సినిమాల నుంచి టెంప్లెట్లు అవుతుంటాయి. సో ఇది చూస్తుంటే అంటే మ్యూజిక్ కదా, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అలాగే యాక్టింగ్, అంటే బహుముఖ ఇదే. ఇప్పుడు దశావతారం సినిమాలో కమల్ హాసన్ గారు అన్నీ యాక్టింగ్ పరంగా చేసినట్టు. సో ఆయన టెక్నీషియన్ అంటే ఇదేదో ఆయనే చేసేయాలని కాదు, ఆయనలో ఉన్న టాలెంట్ అయితే ఏంటి, అవసరం అయితే ఏంటి. నాలో నన్ను ఆయన నిన్న ఒక మాట అన్నారు కలిసినప్పుడు, నాకు యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి, సో నన్ను నాలోనే నటుడిని ఆవిష్కరించుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నానని. సో నాకు అప్పుడు చెప్పాను నాకు ఈ సినిమాకి నా వంతు నుంచి, ఎందుకంటే
బేబీ సినిమా అని చాలామంది కల్ట్ సినిమా ఇది అంటారు. నాకు బేబీ కల్ట్ తెలియదు అని, నాకు తెలిసిన కల్ట్ పర్సన్ అయితే మాత్రం బండి సరోజ్ కుమార్ గారు. సో అటువంటి వ్యక్తి తీసే సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని, దాని ద్వారా ఆయన అనుకున్న పేరు, ఫేము, డబ్బు, ఎందుకంటే పేరు ఉంటే ఫేమ్ వస్తుంది డబ్బు వస్తుంది. సో అన్నీ ఆయన అన్ని రకాలుగా కూడా ఈ సినిమా ద్వారా లాభపడాలని, ఎందుకంటే అలాంటి టెక్నీషియన్లు అరుదుగా ఉంటారు. సో అలా నిష్పక్షపాతంగా అలాగా సినిమా క్రాఫ్టే తనకి ఏంటంటే ఆయనకి తెలిసింది క్రాఫ్ట్ ఒక్కటే, ఇంకే కోటింగ్ లేదు. ఒక యాంకర్ని పెడతారంటే, ఎందుకంటే నా గురించి నేనే మాట్లాడుకో అంటే చాలా అరుదుగా ఉంటారు వ్యక్తులు. సో ఆయనతో గడిపింది కలిసింది చాలా కొద్ది సందర్భాలు అయినా సరే ఆయన గురించి నాకు చాలా మంచి ఇంప్రెషను. ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి విజయం సాధించాలనే కోరిక బలంగా ఉన్నాయి. సో అప్పుడే చెప్పాను నేను ఈ సినిమాకి నా వంతు హెల్ప్ అది ఆ ఫంక్షన్ రావడం అయితే, ఒక రిలీజ్ అవడం అయితే కానీ ఏ రకంగా సరే, ఎందుకంటే ఒక ప్యాషన్తో పనిచేసేవాడికి తెలుస్తుంది, అవతల వ్యక్తిలో ప్యాషన్తో పనిచేసేవాడికి ఆ ఇంటెన్స్ లెవెల్ అర్థమవుద్ది. సో నాకు చూసినా నేను అతి కొద్ది మంది ప్యాషనెట్ పీపుల్లో బండి సరోజ్ కుమార్ గారు ఒకరు. సో ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తే, ఎందుకంటే ఆయన గురించి నాలో అంత అభిప్రాయాలు, నాకు అంత మంచి అభిప్రాయం ఉంది. సో ఈ ట్రైలర్ చూస్తే కూడా ప్రతి ఫ్రేము ఒక అంటే ఫ్రేముల పరంగా ఏ ఫ్రేము ఫ్రీ చేసి చూసినా సరే అదొక టాప్ టెక్నీషియన్లు ఉన్న ఫ్రేమ్లో ఒక టాప్ యాక్టర్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ప్రతి ఫ్రేము అలాగుంది. ఫ్రేమ్లోన ఆయన గుండెల్లో ఉన్న ఫ్లేమ్ కనిపిస్తుంది. సో ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ ఫ్రేమ్లో అలా ఉండే సినిమా అవ్వాలని, పరాక్రమం ఆయన ప్రతిభా పరాక్రమాన్ని అందరికీ తెలియజెప్పాలని. సో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మీడియా, చిత్రాలలో ఉన్న ఇతర నటీ నటులు, చిత్ర పరిశ్రమలో దర్శకులు అందరూ కూడా ఒక మంచి సినిమాని, ఒక మంచి ప్రయత్నాన్ని ఎవరికి తోచిన విధంగా ఆయన ఈ ట్రైలర్ చాలా బాగుంది, దాన్ని మీరు షేర్ చేయండి, షేర్ చేసి ఎక్కువ మంది తెలిసేలా చేయండి. సో ఇటువంటి కంటెంట్ ఎంతమంది ఎక్కువ మందికి రీచ్ అయితే అంత మంచిది, ఎందుకంటే చిన్న సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఎందుకంటే స్టార్ సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, బట్ అలాగా ఉన్నప్పుడు చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలే ఇండస్ట్రీలో ఎక్కువ థియేటర్స్కి ఫీడింగ్ ఇచ్చేదంటే కానీ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ చేసేది కానీ. ఇది మధ్య ఒక న్యూస్ కూడా చూశాను, మరి అది నిజమా కాదో తెలియదు. ఈ వేదిక మీద నుంచి ఫిల్మ్ ఛాంబర్కి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా నా విన్నపం ఏంటంటే, చిన్న సినిమాల సెకండ్ వీక్ ఒక సర్టన్ పర్సంటేజ్ ఎగ్జిబిటర్కి, థర్డ్ వీక్ సర్టన్ ఎక్కువ పర్సంటేజ్ ఎగ్జిబిటర్కి వెళ్ళిపోతుందండి. చిన్న సినిమా ఎప్పుడైనా ఫస్ట్ వారం నెమ్మదిగా కొన్ని థియేటర్లో స్టార్ట్ అవుద్ది, ఆ సెకండ్ వీక్ రేజ్ అవుద్ది, మూడో వీక్ నాలుగో వీక్ అలా కంటిన్యూ అవుద్ది. సో ఆ రెండు మూడు వారాలు వచ్చే లాభం కూడా ఎక్కువ శాతం నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్కి చెందితే చిన్న సినిమాలు బాగుంటాయి. అలాంటి సినిమాలు తీయాలనుకున్న ఆకాంక్ష అందరిలో వస్తుంది. సో సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటే మనం బాగుంటాం. మరొకసారి ఈ పరాక్రమం సినిమా అది ఏ డేట్ వేసినా సరే ఆ డేట్న ఒక సంచలన విజయం సాధించాలని మన బండి ఆయనకి చాలా ఇక ఈ సినిమా నుంచి అన్నీ రావాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, సహచరులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అనిల్ కుమార్. నేను బండి సరోజ్ కుమార్ గారితో ఇది 4వ సినిమా. నిర్బంధం దగ్గర నుండి మా ప్రయాణం మొదలైంది, నిర్బంధం 1, నిర్బంధం 2, తర్వాత మాంగళ్యం, ఇలా చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక ముందు ముందు కూడా ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇది నాకు తెలిసిన వాళ్ళకు అందరికీ సర్ప్రైజ్ అవుతుంది, తెలియని వాళ్ళకు ఈడెవడ బాగున్నాడే అనిపిస్తుంది తప్పకుండా. ఇందులో క్యారెక్టర్ నాది అలాంటిది. సో ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన బండి సరోజ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. నా తోటి నటీ నటులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శశాంక్ వెన్నెలకంటి. యాక్చువల్గా నేను రైటర్, బట్ ఈ సినిమాతో బండి సరోజ్ కుమార్ గారు నన్ను ఒక యాక్టర్గా పరిచయం చేస్తున్నారు.
నేను ఆయన మాంగళ్యం అనే సినిమాలో రెండు పాటలు రాయడం జరిగింది. అప్పుడు కూడా నేను ఆయన నాకు అంతకుముందే నిర్బంధం సినిమాలోనే ఆయన నాకు ఫేస్బుక్ ద్వారా రిక్వెస్ట్ పెట్టి సడన్గా ఫోన్ చేసి మీరు యాక్ట్ చేస్తారా అని అడిగారు. నేను చేయొచ్చు బట్ అదే నేను చెన్నైలో ఉన్నానని చెప్పాను. అప్పుడు అది ఆయన కోవిడ్ టైంలో తీస్తున్నారు, సో అందుకని కుదరలేదు, ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత మనం కలుద్దామని చెప్పి చెప్పారు. మాంగళ్యం అప్పుడు ఫోన్ చేసి రెండు పాటలు రాస్తారా అని అడిగారు. నేను రాస్తానని చెప్పి అప్పుడు విజస్ బికమ్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగా కొన్ని రోజులు, అంటే ఆయన ఎవరికి ఆయనే ఫ్రెండ్ ఎవరు అనరు, సో అందుకని వి హావ్ బీన్ కొలీగ్స్. ఆయన మాంగళ్యం సినిమాకి నేను పాటలు రాశాను రెండు, అప్పుడు బాగా పరిచయం అయ్యి నాకు ఆయన పర్సనల్గా నచ్చడం జరిగింది. ఆ సినిమానే తమిళ డబ్బింగ్ అప్పుడు కొన్నిసార్లు కలుస్తున్నప్పుడు ఆయనకి నాలో ఏదో యాక్టర్గా కనిపించాడు. ఇందులో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ సపోర్టివ్ రోల్, ఇన్ఫ్యాక్ట్ నాకు కొంచెం ఛాలెంజింగ్ ఉన్నది, నా పర్సనల్ లైఫ్కి ఏ రకంగానూ అది సంబంధం లేదు, అటువంటి ఒక పెక్యులర్ క్యారెక్టర్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఫన్నీ క్యారెక్టర్, అది నాకు ఇచ్చారు. నాకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది. వెంకట ప్రసాద్ గారు డిఓపి, ఆయన 100%లో పౌర్ణమి అన్నిటికి చేస్తున్నారు, ఆయన గురించి మీకు తెలుసు. ఆయన ఆయన ఒక సినిమాటోగ్రఫర్కి అందరికీ తెలుసు, బట్ ఈజ్ ఆయనకి స్క్రిప్ట్ నాలెడ్జ్ ఆయనకున్నంతగా ఎవరికి ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. అంతా ఆయన చాలా డీప్ రీసెర్చ్ చేశారు. సో ఆయనతో నాకు ఈ సినిమా అప్పుడు ఈ అనుభవం చాలా బాగుంది. ఇదంతా నేను పైపర్ లేయర్లో చెప్పచ్చు కానండి, బట్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ. బట్ బండి సరోజ్ కుమార్ గారి గురించి నేను ఒక రెండు మొక్కలు చెప్పాలి. జనరల్గా సామాజిక అంశాలని తీసుకొని రియలిస్టిక్ ఫిలిమ్స్ చేయగలగడం అనేదే కష్టం. అందులో రియలిస్టిక్ ఫిలింలో మళ్ళీ ఒక తెలియని ఒక సినిమాటిక్నెస్ని ఎక్కడో, అంటే లైక్ మనకి సినిమా చూస్తే ఒక చిన్న ఎక్కడెక్కడ సినిమా చూసినప్పుడు కొన్ని ఏ రకమైన ఎమోషన్స్ కలుగుతాయో అవి అలాగే ఉంచుతూనే, అంటే హీరో ప్రేమ ఇటువంటి అన్ని విషయాలు ఉంచుతూనే ఒక వాట్ వీ కాల్ సో కాల్డ్ కమర్షియల్ ఫిలింగా దాన్ని తీసుకొస్తూనే, మెయిన్ స్ట్రీమ్ ఫిలింగా తీసుకొస్తూనే అటువంటి డీప్ విషయాలు, అంటే నాట్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్. ఇప్పుడు రకరకాల సినిమాల్లో కూడా మనకి ఏదో ఇప్పుడు నిర్లక్ష్యం మీద సినిమా ఉంటుంది, లంచం మీద సినిమా ఉంటుంది, అట్లా కాదు. ఈయన సీన్కి ఒక విషయాన్ని ఎంచుకుంటారు, ఆ విషయాన్ని ఆ సీన్లో బ్లెండ్ అయ్యేలాగే చెప్పగలరు. యాజ్ ఎ రైటర్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్, అది ఆయనకే చెప్పాను చాలాసార్లు. అంటే వాట్ ఎవర్ హీ రైట్స్ దట్ ఈస్ ట్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రూత్ని అడ్రస్ చేస్తే ఆ డైలాగ్ ఎప్పుడు బాగుంటుంది. యాజ్ ఎ డైలాగ్ రైటర్గా అది ఒక కొటేషన్ కూడా ఉంది, దాన్ని బేస్ చేసి చెప్తున్నాను. అట్లా ఆయన హీ రైట్స్ ట్రూత్. అండ్ డైరెక్టర్గా అఫ్కోర్స్ ఇది నేను దగ్గర ఉండి చూశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ వెరీ చాలా స్మూత్గా మరి యాక్టర్స్ దగ్గర పని తీసుకున్నారు ఆయన. సో నెక్స్ట్ వాట్ ఎవర్ ఆయన ఇంకా డైరెక్షన్ స్కిల్స్ అండ్ మ్యూజిక్, నేను చెప్పాను కదా లాస్ట్ రెండు పాటలు రాశానని చెప్పి, అవి కూడా చాలా మంచి పేరు వచ్చాయి. సో వాట్ ఎవర్ హ్యాస్, అది అందరూ చెప్పింది ఆయనకి అన్ని క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉంది అది ఇది అని. బట్ గ్రిప్ ఉండడం అంటే అది అన్నీ తెలుసుకోవడం కాదు, అవి పూర్తిగా తెలుసుకోవడం కూలంకాశంగా, దాంట్లో ఒక ఎక్స్పర్టైజ్ ఉండడం అనేది కష్టం. ఆయనకు అటువంటి ఎక్స్పర్టైజ్ అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ నేను దగ్గర చూసి అబ్జర్వ్ చేసి చెప్తున్న క్వాలిటీస్. సో ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ వర్కింగ్. సో ఆయన డెఫినెట్గా ఈ సినిమా ద్వారా కొడతారు, ఇది అందరికీ డెఫినెట్గా ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్ సేనాపతి. ఇందులో ఆ క్యారెక్టర్ చేసింది నేను హీరో ఫాదర్గా. బండి సరోజ్ కుమార్తో నాకు 2013 నుంచి పరిచయం, మొదటి పరిచయం వారితో. ఇది నా 3వ సినిమా. మొట్టమొదటిసారి ఆయన కలిసినప్పుడు ఇలాగ ఇంటర్వ్యూకి పోయాను ఆయన దగ్గరికి, వెయిట్ చేస్తున్నాను, అతను రాలేదు. ఇంకా హాఫ్ అన్ అవర్ అయింది, 1 అవర్ అయింది, అప్పుడే వచ్చాడు. వస్తే అన్నాడు ఇంకా 10 నిమిషాలు చూసి నేను వెళ్ళిపోయేవాడి అని ఆయన మూటగా చెప్పాను. ఆయన లోపల రమ్మన్నారు, మీ సూటితనం నాకు నచ్చింది, మీరు ఇందులో క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పాడు 2013. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహంగానే కొనసాగుతుంది. ఆయన డైరెక్టర్గాను నేను ఆర్టిస్ట్గాను ఎప్పుడు చూడలేదు. ఆయన చాలా గౌరవిస్తారు నాకు, సార్ సార్ అని, వారిని కూడా నేను సార్ అని గౌరవిస్తాను. ఆయన సినిమా తీసే విధానం బహుశా అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్క్రిప్ట్ మీద ఆయన మెదడులోనే రాసుకుంటారు. దాదాపు అందరు రచయితలు ఏ హోటల్లోనో ఎక్కడో కూర్చొని నెలల కొద్ది వారాల కొద్ది స్క్రిప్ట్ తయారు చేసుకుని డైలాగులు కూడా తయారు చేసుకుని రెడీ పెట్టుకుంటారు, కానీ అప్పటినే అప్పటికప్పుడే రాసేస్తాడు అండి డైలాగు. అతని మెదడులో నుంచి అప్పటిదే పేపర్ తీసుకుంటాడు, ఆ డైలాగ్ ఇస్తారు, ఆ డైలాగ్ మాకు ఇస్తారు, మీరు చెప్పండి అంటారు. అది దానివల్ల ఏమవుతుందంటే డైలాగ్ చాలా న్యాచురల్గా వస్తుంది. ఆలోచించి రాసిన డైలాగ్ అంటే
అందులో ఆర్టిఫిషియల్ ఉంటుంది, ఎప్పుడో రాసి పెట్టుకున్న దానికి అప్పటప్పుడు ఆలోచనలు డైలాగ్స్లు చాలా న్యాచురల్గా ఉంటాయి. మా లాంటి ఆర్టిస్టులకు చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుందండి. అలాంటి ఈజీ పదాలతో అతను డైలాగ్ రాస్తాడు, ఆర్టిస్టులకు కూడా చాలా ఈజీగా చెప్పడానికి ఉంటుంది, అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా కారణం అవుతుంది. ఇక సరోజ్ కుమార్ గురించి అందరు చెప్పారు, నేను చెప్పే ప్రత్యేకంగా లేదు. వారితో ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని, ఈ మా పరాక్రమం విజయవంతంగా పరాక్రమంగా ఆడుతుందని పూర్తి నమ్మకంతో మేమంతా ఆర్టిస్టులను ఎదురు చూస్తున్నాం. వారికి ఈ విజయం కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. నాకు నా పేరు శృతి సమన్వి, నేను ఒక క్లాసికల్ డాన్సర్ని, నేషనల్ అవార్డీ. సో ఈ మూవీలో నేను వన్ ఆఫ్ ది మెయిన్ ఫీమేల్ లీడ్గా డెబ్యూ చేశాను. ఇంత మంచి మూవీకి నాకు నన్ను ఈ రోల్కి సెలెక్ట్ చేసినందుకు బిఎస్కే సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్రూఅవుట్ మూవీ జర్నీలో సార్ నాకు ఎన్నో సజెషన్స్ అండ్ ఎంతో మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా డిఓపి వెంకట ప్రసాద్ సార్ చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నా కో ఆర్టిస్టులు అందరూ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇచ్చారు నాకు యాక్ట్ చేయడానికి, సో దట్ నేను ఇంకా బాగా యాక్ట్ చేశాను. సో ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి, ఈ మూవీ టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని నమ్ముతూ మీ అందరి బ్లెస్సింగ్స్ మా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు నా పేరు చెప్తాను. నా పేరు నిఖిల్ గోపు. ఈ మూవీలో నానాజీ అనే క్యారెక్టర్ చేశాను. యాక్చువల్లీ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసి ఒక 3-3.5 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ ఒక 1 ఇయర్ థియేటర్ ప్లేస్ చేసి సరే ఇంకా చాలు ఇంకా మూవీస్ చేద్దామని చెప్పి ఎన్ని ఆడిషన్స్ ఇచ్చినా చాలా చిన్నపిల్లల్లోకి ఉన్నావు, చూడడానికి చాలా చిన్నపిల్లల్లోకి ఉన్నావు, అసలు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటే నువ్వు పక్కన కనిపించవు అని చెప్పేసి ఆడిషన్స్ రిజెక్ట్ చేసేట వాళ్ళు. బట్ ఐ థ్యాంక్ బండి సరోజ్ కుమార్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు చూసుంటే ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు కొత్తోళ్ళే, ఇంతమందికి ఒక్క సినిమాలో ఆపర్చునిటీ ఇవ్వాలంటే చాలా కష్టం, దానికి చాలా ధైర్యం కావాలి. అది సరోజ్ కుమార్ అన్నకే సాధ్యం. అండ్ థ్యాంక్ యూ విశ్వక్ గారు ఫర్ లాంచింగ్ దిస్ టీజర్. విశ్వక్ అన్నను కానీ సరోజ్ అన్నను కానీ చూస్తే ఇన్స్పిరేషన్ మోటివేషన్ అని కాదు, కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కొత్త ఆర్టిస్ట్ ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న హోప్ ఉంటుంది, అరే మనం కూడా చేయగలము, మనకు కూడా పాసిబుల్ అవుతుంది అని వాళ్ళు చేసి చూపించారు. సో దట్ హోప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద న్యూ ఆర్టిస్ట్ హూ వాంట్ టు కమ్ టు ద ఇండస్ట్రీ. ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ మై పేరెంట్స్. ఎందుకంటే ఓ మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడు అరే మనకెందుకు రాయి సినిమా, మనకెందుకు రాయి కళలు, మనకెందుకు అని అనుకునేటప్పుడు మా పేరెంట్స్, నా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసి నీ వల్ల ఎందుకు కాదు, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి ఇంత సపోర్ట్ ఇచ్చి నేను ఇక్కడ ఉన్నానంటే అది వాళ్ళ వల్లే సాధ్యం. సో యా థ్యాంక్ యూ. సరోజ్ కుమార్ గారు సార్ 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 చెప్పు చెప్పు. బేసిక్గా మీ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ చూసి చాలా ఇన్స్పిరేషనల్గా ఫీల్ అవుతున్నారు చాలామంది యాక్టర్లు, ఆస్పైరింగ్ యాక్టర్లు కానివ్వండి, ఆస్పైరింగ్ టెక్నీషియన్స్ ఆర్ ఫిలిం మేకర్స్ అందరూ. సో అందులో చాలా వరకు వల్గారిటీ, వైలెన్స్, అబ్యూజింగ్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అండ్ పరాక్రమం వచ్చి బిగ్ స్క్రీన్ ఫిలిం, సో ఇది ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుద్ది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? ఇది ఫ్యామిలీ కోసం తీసానండి. ఇందాక అదే చెప్తాను, నాకున్న మహిళా ప్రేక్షకులందరికీ ఇది ఒక భరోసా. మీరందరూ కూడా మీ ఇంటి పక్కన వాళ్ళని, మీ పిల్లల్ని, మీ తాతల్ని, అవ్వల్ని అందరం తీసుకుని వెళ్ళొచ్చు ఈ మూవీకి. ఇది జస్ట్ టీజర్ మాత్రమే, అంటే టీజ్ చేశాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటనేది నెక్స్ట్ థియేటర్కి ట్రైలర్ వస్తుంది ఇంకో 2 వీక్స్లో, అందులో మీకు తెలుస్తుంది. సో ఇందులో మీకు ఎక్కడ కూడా వల్గారిటీ కనిపించలేదు కదా, సినిమా అంతా కూడా ఎలా ఉంటుంది. ఇట్స్ క్లీన్ ఫిల్మ్, బిఎస్కే మెయిన్ స్ట్రీమ్ అని ఒక బ్యానర్ నేమ్ కూడా చేంజ్ చేశాను. మెయిన్ స్ట్రీమ్ అంటే ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ కోసం చేస్తున్నాను అనమాట. అది కల్ట్ గరాజ్, అది కల్ట్, పర్సనల్ స్పేస్లో ఒంటరిగా చూడాల్సిన సినిమాలు అవి.
ఇవి మీరు ఇంటిల్లు బాధి కూర్చుని ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్లో మీరు ఈ సినిమా చూడవచ్చు. ఓకే, మీకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, ఫ్యాన్ బేస్ అంటారు దాన్ని, బేసిక్ అంటే ఒక క్రౌడ్ వచ్చి సినిమాని చూడాలి అని వెయిట్ చేసే సినిమాలు చూడాలి అని కొందరికే ఉంటారు, కొంతమంది ఫిల్మ్ మేకర్స్కి. సో మీకు ఉన్నారు, సో ఎప్పుడు ఇది రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు, మీకోసం వచ్చి చూసే వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నారు ఈ సినిమా త్రూ? అదే నేను నా కోసం వచ్చి చూసే వాళ్ళందరికీ చెప్తున్నా అండి, మీరు ఒక్కొక్కరు 10-10 మందిని గర్వంగా తీసుకురండి, ధైర్యంగా తీసుకురండి. ఇట్స్ అ క్లీన్ ఫిల్మ్, ఇక్కడ నుంచి కూడా ఎలాంటి ఫిల్మ్స్ చేస్తాను అంటే అలాంటివి చేయనని కాదు, అవి తప్పేం కాదు. ఇప్పుడు మీరు క్వింటిన్ టారెంటినో కానీ లేకపోతే అనురాగ్ కశ్యప్ కానీ బాలీవుడ్లో, అలాగే మన సౌత్లో ఎవరు లేరు కదా, ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను అనుకుందాం, అదో ట్రెండ్ అంతే. అదేంటంటే అటెన్షన్ కోసం చేశానండి, అంటే రియలిస్టిక్ భాషని, రియలిస్టిక్ జనాల మధ్యలో ఉండే సంభాషణల్ని నేను సినిమాలో ఎందుకు చూపించకూడదు, అక్కడ నాకు సెన్సార్ నిబంధనలు లేవు కదా అని చెప్పి నేను అది తీసుకున్నాను, లీడ్ తీసుకున్నాను. కానీ నాకున్న అభిమానులు కూడా, నా అభిమానించే వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ ఆడియన్సే అండి, వాళ్ళు రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ సినిమా చూసేవాళ్ళే. నా సినిమాలకి వాళ్ళు కనెక్ట్ అయింది ఎమోషన్కే తప్ప ఆ భాషకో దానికో అయితే కాదు. ఆ భాషకో కనెక్ట్ అయ్యి ఉంటే అది ఇన్స్టాగ్రామ్లో చూసుకుని వెళ్ళిపోతారు స్క్రోల్ చేసుకుంటూ. వాళ్ళు టైం పెట్టి సినిమా చూసి దానికి అంతంత డబ్బిచ్చి చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ కోసమే ఇక్కడ నుంచి వాళ్ళు ధైర్యంగా అందరూ కలిసి చూసే విధంగా, గ్రూప్గా చూసే విధంగా సినిమాలు చేస్తున్నాను, ఇక్కడ నుంచి మొదలవుతాను. హాయ్ అన్నా, దిస్ ఇస్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ. చెప్పండి. మీ సినిమాలు అనేసరికి ఎక్కువగా ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి, సో అది ఎందువల్ల అనుకోవచ్చా, అంటే మీ అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది అని విన్నా? అవునండి, అంటే అగ్రెసివ్నెస్ అంటే కొంచెం ఈగో అండి నాకు సినిమా విషయంలోనే, బయట ఉండదు. బయట నేను మీరు మీ ఇంట్లో 9:00 వస్తే నేను మీకు టీ కాఫీ నేనే ఇస్తాను, నేనే కడుగుతాను కూడా. సో ఐఎమ్ వెరీ హాస్పిటాలిటీ ఉంది నాకు, కానీ నా అగ్రెషన్ అంతా సినిమా పైన. ఆ అగ్రెషన్ లేకపోతే ఇలా రాదు సినిమా, ఇలా రాదు నా పర్ఫార్మెన్స్, ఇలా రాదు. అదొకటే డిఫరెన్స్, వేరే ఏం లేదు. అంటే లాస్ట్ టైం చూసుకుంటే ఒక మంచి సినిమా తీశారు, బట్ ఓటీటీ కూడా మీరు వెళ్లకుండా డైరెక్ట్గా యూట్యూబ్లో రిలీజ్ చేసేసి, అవునవును, సో కలమాది వెలమీది అనే ఒక టైటిల్ పెట్టేసి వదిలేశారు. అంటే అది ఓటీటీకి వెళ్తే కొంచెం మంచి రెవెన్యూ వద్దునేమో, ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ తీసే అవకాశం ఉందేమో అనుకున్నాను. అది నేను రెవెన్యూ కోసం తీయలేదు, నేను నటుడిగా జనాల్లోకి దూసుకెళ్ళాలి అనే ఒక సంకల్పంతో తీసిన సినిమాలు అది, ఆ మూడు కూడా. సో ఓటీటీ మార్కెట్ చేయాలి, ఈ సినిమా కూడా నేను మార్కెట్ చేయాలి, ఎలా చేయాలని ఆలోచించలేదు. దీనికి డిఓపి గారు వచ్చి ప్రసాద్ గారు అండి, ఆయన 100% లో ఇలా పెద్ద సినిమాలు చేశారు. ఆయన నాకు 14 ఏళ్ల క్రితం నాకు ఫోన్ చేశారు, నా పోర్కలంని తమిళ్లో తీశాను ఫస్ట్ ఒక సినిమా, అది చూసి చేసి అప్పటికే ఆయన సుకుమార్ గారు సినిమా చేస్తున్నారు 100%లో. ఆయన ఆయన మాట్లాడినది నేను నాకు కొంచెం షాకింగ్ అనిపించింది, అంటే లైక్ నేను సుకుమార్ సినిమా డిఓపిగా చేస్తే నేను సుకుమార్ సినిమా చేస్తున్నాను, మీకు మీ సినిమా కూడా చేస్తాను ఇలా మాట్లాడుతున్నాను, కానీ ఆయన మాత్రం నేను సుకుమార్ గారు సినిమా చేస్తున్నానండి, మీరు కూడా నెక్స్ట్ చెప్తే చెప్పండి మనం చేద్దాం కలిసి అన్నారు. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది, అంటే హీస్ ఎ పర్సన్ హూ లివ్స్ ఫర్ ఆర్ట్ అనిపించింది. సో ఆయనతో నేను నా దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమా తీసినప్పుడు ఆయనతో చేయాలని నేను ఆ రోజు సంకల్పించుకున్నాను. 14 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ కాల్ చేస్తే కూడా అదే రెస్పాన్స్, ఈ సినిమాకి నేను రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు ఆయన, నాకు వద్దండి మీరు సినిమా ఫినిష్ చేయండి తర్వాత చూసుకుందాం, మీరు మెయిన్ స్ట్రీమ్కి రావాలి. మీరు 9:00 వచ్చాడు, నా ఇల్లు చూసాడు, అంటే నాకు డబ్బున్న అలాగే ఉంటాను నేను క్లమ్జీ క్లమ్జీగా, కానీ ఆయన ఫీల్ అయ్యాడు పాపం మీరు మెయిన్ స్ట్రీమ్ రావాలి అని. అక్కడ నేను టచ్ అయిపోయానండి, అక్కడి నుంచి సినిమా ప్రతి షార్ట్ ప్రతి ఫ్రేమ్, నేను షార్ట్ చెప్తాను అంతేగాని లైటింగ్ కానీ ఎక్స్పోజర్ కానీ వాటెవర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆయనవే, ప్రతి షార్ట్ పెయింటింగ్లో తీశారు ఆయన. ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను నేను, మనిషి ఎమోషన్ కనెక్ట్ అయితే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాను. ఆయన ఏంటంటే ఆయన కూడా నా నాట్ అయిపోయాయి అగ్రెసివే రైట్గా, అంటే షూటింగ్కి వచ్చేది తెలిసింది ఫస్ట్ రోజు అర్థమైంది, ఆయన 2 షార్ట్లు చెప్తాడు రోజుకి, అవి మనం ఒప్పుకోవాలి లేకపోతే ఆయనకి తెక్కువ వచ్చేస్తుంది. సో నా ఫస్ట్ డే అర్థమైంది, సెకండ్ డే నుంచి ఆయనకు 2 షార్ట్లు ఇస్తా ఉన్నా, సార్ మీకు నచ్చిన 2 షార్ట్లు తీసుకోండి సార్ అని. సో అద్భుతంగా తీశారు. అండ్ మిగతా యాక్టర్స్ అందరూ, ఫర్ ఎగ్జాంపుల్ వెన్నెల కంటే అబ్బాయి శశాంక్, అదే యాక్చువల్లీ క్యాస్టింగ్ కూడా చూసుకుంటే క్యాస్టింగ్ గురించి చెప్తున్నా, మీరు చాలా రేర్గా సెలెక్ట్ చేస్తారు, మీ అంటే మీ దృష్టిలో చాలా ఎక్కువగా పడాలి అంటారు, సో వీళ్ళని ఎక్కడ సెలెక్ట్ చేశారు ఏం విషయాన్ని? ఈ శశాంక్ వచ్చి నాకు ఫేస్బుక్లో ఉండేవాడు, నా ఫేస్బుక్ అకౌంట్లో ఉండేవాడు, ఏవో పెడతా ఉండేవాడు ఫ్రస్ట్రేషన్ పోస్టులు, ఏవో బాధల్లో పెడతా ఉంటాడు అనమాట. కానీ వెన్నెల కంటి ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం. అన్నిటికైనా ముందు ఏంటంటే నేను మన్మద సినిమా నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ సినిమా చూసే నేను సింబు దగ్గరికి వెళ్ళి అప్పుడు కజ్జపడానికి నా ఫస్ట్ సినిమా కోసం, దాని డబ్బింగ్ నేను తమిళ్లో చూసాను, మళ్ళీ అదే సినిమా తమిళ్ కన్నా తెలుగు డబ్బింగ్ బాగుంది అది నువ్వే చెప్పావు అనుకున్నాను నా సింబుతో, నేను కాదు అని ఇతను పేరు చెప్పాడు గుర్తులేదు పట్టించుకోలే.
తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత ఫేస్బుక్లో ఎవరో ఇతను ట్యాగ్ చేసి పోస్ట్ పెడితే అరే ఇతనే అని చెప్పి అప్పుడు నేను ఇతను కాంటాక్ట్ అయ్యి మీలో మంచి యాక్టర్ ఉన్నాడు ఎప్పటికన్నా ఒక మంచి రోల్ ఉంటే ఆయన చెప్తాను నువ్వు ఎలా ఉంటావు నాకు తెలియదు కానీ నేను చెప్తేనే అప్పుడు ఎప్పుడో చెప్పాను 4 ఇయర్స్ బ్యాక్. తర్వాత మాంగళ్యం సినిమా చేశాక అది తమిళ్లో డబ్బింగ్ చేయాలనుకున్నా. సినిమా అయిపోయింది తమిళ్లో చేయాలని డబ్బింగ్కి మన డబ్బింగ్ చేస్తుంటాడు ఎందుకు డబ్బింగ్ అడుగుదాం ఓన్లీ డబ్బింగ్ అడిగితే బాగోదు వెన్నెలగడ్డ గారి మీద రెస్పెక్ట్ అని నేను అసలు ఇవ్వను నా పాటలు ఎవరికి ఇవ్వను ఒక 2 పాటలు నువ్వు రాయి సినిమా పాటలు షూట్ అయిపోయింది అని వీడియోస్ పంపించి అందమైన రాక్షసుడు ఆయన ఓడి చెప్పి మిగతాయి ఆయన ఫ్రీడమ్ ఇచ్చేసాడు ఇప్పుడు ప్రసాద్ గారికి ఇచ్చినట్టు. సో అలా 2 పాటలు రాశాడు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ చెప్పేసా ఈ సినిమాకి నేనే రాసుకుంటాను బట్ యాజ్ ఐ టోల్ యూ యూఆర్ అ బ్రిలియంట్ యాక్టర్ ఐ విల్ షోకేస్ యూ అని చెప్పాను. తన బాడీ లాంగ్వేజ్ ఇంకా దగ్గరగా చూశాక నాకు కొత్త క్యారెక్టర్ తట్టింది ఆ క్యారెక్టర్ ఇందులో పెట్టాను. ఇందులో కనిపించదు మీరు సినిమాలో చూడండి అద్భుతమైన టోల్ శశాంక్ విల్ ఫిల్ ఒక వ్యాక్యూమ్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో ఒక ఒక సెక్షన్ ఆఫ్ యాక్టింగ్ యాక్టర్స్ కోసం ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేస్తారు. హలో సరోజ్ గారు ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఆల్ థియేటర్స్ అంటే నాటకాలు వేసే వాళ్ళనే ఎక్కువగా తీసుకున్నారు ఈ మూవీలో అని చెప్పి తెలిసింది. అండ్ మోర్ ఓవర్ అంటే ఏ పాపులర్ ఫేసెస్ లేని ఇలాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీ ద్వారా అండ్ మీ సర్కిల్లో కొంతమంది తెలిసిన వాళ్ళని కూడా తీసుకున్నారు అది ప్రజలకు తెలియదు కదా. సో వాళ్ళు ఎంతవరకు ఫేమ్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సర్కిల్ ఉండదండి నాకు వీళ్ళెవ్వరు కూడా నా సర్కిల్ కాదు ఎవరిని కలవను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఒక్కరిలో పెయిన్ చూస్తాను నాలో ఇంత పెయిన్ ఉంది నేను యాక్టర్ అవ్వాలని ఇంత కష్టపడి వచ్చాను నా పర్ఫార్మెన్స్ ఎవరు గుర్తించలేదు నేనే ఎదిగాను 20 సంవత్సరాలు. సో ఆ పెయిన్ నేను చూస్తాను ప్రతి మనిషిలో కూడా టాలెంట్ ఉండాలి టాలెంట్తో పాటు పెయిన్ ఉండాలి. అలా అనిల్ గారు ఫస్ట్ నాతో ట్రావెల్ అయ్యారు దానికన్నా ముందు ఇప్పుడు ఆయన చెప్పినట్టు మోహన్ సార్ ట్రావెల్ అయ్యారు తర్వాత శశాంక్ వచ్చాడు ఇంకా మిగతా యాక్టర్స్ థియేటర్ ఆర్టిస్టుల్లో ఫైర్ ఉంటుందండి. వాడు ఎందుకు వస్తాడు నాకు యాక్టింగ్ అంటే ఇష్టం భయ అని రాడు యాక్టింగే ప్రాణం అని వస్తాడు వాడు వచ్చి అక్కడ ఇక్కడి నుంచే నేను సినిమాకి వెళ్ళాలని వస్తాడు దీన్ని ప్రొఫెషన్గా చేసుకోవాలని వస్తాడు. సో అలాంటి వాళ్ళని చూస్ చేసుకోవడం అంత కష్టం ఏం కాదనిపించింది. ఇంకోటి పాపులర్ ఫేసెస్ సాంగ్స్ రాశారు అని అనేసి ఇందాక రైటర్ గారు చెప్పారు లైక్ సాంగ్స్ రాసాము అని చెప్పి ఆయనలో యాక్టర్ని ఎలా చూసారు అసలు ఒక రైటర్లో యాక్టర్ అవ్వగలరు అని మీకు ఎట్లా అనిపించింది అంటే ఆ పెయిన్ మీకు అనిపించిందా? నాకు అదే చెప్పాను ఆ పోస్ట్లో ప్లస్ నేను మన్మద డబ్బింగ్ చూశాను ఆ డబ్బింగ్ అనేది మీరు మిగతా డబ్బింగ్ ఆర్టిస్టులు చూడండి తమిళ్ టు తెలుగు చేసిన వాళ్ళు శశాంక్ చూడండి శశాంక్ది చాలా రియలిస్టిక్గా ఉంటుంది అంటే అందులో జీవించేశాడు అలా ఎలాంటి వాడు యాక్టర్ అయితేనే చేయగలడు మామూలుగా చేయలేదు ఆ వాయిస్ వినే నేను ఫిక్స్ అయిపోయాను. ఇది మొహమాటానికి ఇచ్చాను సాంగ్స్ అనేవి ఓన్లీ డబ్బింగ్ అంటే బాగుండదు బికాజ్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ హిస్ ఫాదర్ సాంగ్స్ ఇస్తాను అని చెప్పి సాంగ్స్ మూలంగా అతను కలిశాను. అతనికి డైరెక్ట్గా చూశాక ఎలాంటి క్యారెక్టర్ అయితే బాగుంటుందని డిజైన్ చేయడం జరిగింది. ఈ యాక్టర్స్ అందరూ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు అన్నారు పాపులర్ ఫేసెస్ అనేది నేను నమ్మనండి ఎవరు కూడా ఫస్ట్ పాపులర్ ఫేస్ కాదు అది బేసిక్ లాజిక్. అది టాలెంట్ చూడాలి మనం. చిరంజీవి ఫస్ట్ పాపులర్ ఫేస్ కాదు ఫస్ట్ సినిమా పునాదరాలు చేసినప్పుడు లేకపోతే రజనీకాంత్ అంతులేని కట్ చేసినప్పుడు పాపులర్ ఫేస్ కాదు షారుఖ్ ఖాన్ కాదు వీళ్ళందరూ పాపులర్ ఫేస్ ఎలా అవుతారంటే వాళ్ళు టాలెంట్ బయటపడినట్టు అవుతారు. సో ఐ బిలీవ్ ఇన్ దట్. నేను చాలాసార్లు కూడా చెప్తాను నేను క్రికెట్ టీం క్రికెట్ చూస్తుంటాను ఎక్కువ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా ఆడుతుంటే బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసేవాడిని అంటే వీక్ షుడ్ విన్ అనేది నాకు ఇష్టం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్కి ఇంకో ఫైనల్ కూడా చెప్తున్నాను ఈ సినిమాలో అద్భుతమైన కుటుంబ కథ ఉంది మహిళల కోసం సెపరేట్గా అద్భుతమైన సీన్స్ ఉన్నాయి సమాజంలో ఉన్న రుగ్మతలపైన కూడా నేను నీట్గా సినిమాలో ఆవిష్కరించాను దానికి అగెనిస్ట్గా దాని సొల్యూషన్స్ కూడా ఆవిష్కరించాను. ఫైనల్గా ఇందులో గుర్రం కనిపిస్తుంది ఇదేం పెద్ద ట్విస్ట్ కాదు ఐ జస్ట్ వాంట్ టు ఓపెన్ ఇట్ అప్. నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ్ళు వచ్చేదండి గుర్రం మీద సిలోట్లో అమ్మాయి ఒక అందమైన అమ్మాయి నా కళ్ళలోకి వచ్చేది ఆ అమ్మాయి రియల్ లైఫ్లో దొరుకుతుందేమో అని చెప్పి నేను 20-30 ఇయర్స్ నుంచి చూశాను నాకు అమ్మాయి తారసపడలేదు. నాకనే కాదు ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇలాంటి కళ వచ్చుంటుంది అమ్మాయిలకు కూడా వచ్చుంటుంది అందమైన రాకుమారుడు గుర్రం మీద వస్తున్నట్టు. సో అలా ఈ సినిమాలో మిళితం చేశాను దాన్ని ఆ కాన్సెప్ట్ని. అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ఇది ఫిబ్రవరి 14th రిలీజ్ చేయాలనుకున్నాను కానీ ఇది ఏ రోజు రిలీజ్ అవుతుందో అదే ఫిబ్రవరి 14th. లవర్స్ ప్రేమికులు ఖచ్చితంగా ఈ సినిమా మిస్ అవ్వకండి. మీ కళ్ళలోకి గుర్రం మీద వచ్చే అమ్మాయిని మీరు డైరెక్ట్గా చూస్తే ఎలా ఫీల్ అవుతారో ఆ భావ ఏ భావోద్వేగానికి లోన్ అవుతారో అది సినిమాలో మీరు చూడొచ్చు.